18 నెలల కాలంలో ఎటువంటి భేదాలు లేకుండా అర్హత ప్రాతిపదికన తీసుకుని అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నామన్నారు సీఎం జగన్. ప్రతి గ్రామంలోనూ వాలంటీర్లు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజల ఖాతాల్లోకే సొమ్ము నేరుగా జమ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇవన్నీ చూసి వాటి వల్ల వస్తున్న ప్రజల చిరునవ్వును చూసి తట్టుకోలేక ప్రభుత్వంపై ప్రతిపక్షం కుట్రలు పన్నుతుందన్నారు. వాళ్ళల్లో ఆ భయాన్ని కూడా పుట్టించాయేమో బహుశా మన మనకు సంబంధించిన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు. ఈ 18 నెలల కాలంలో కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీలు చూడకుండా భేదాలనేటివి ఎక్కడా కూడా తేకుండా చూడకుండా అర్హత ఒకటే ప్రాతిపదికన తీసుకుని ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను కూడా తీసుకొచ్చి ప్రతి సంక్షేమ పథకం కూడా మనకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉంటే వారికి కూడా అందాలి అని చెప్పి దిశ దశ నిర్దేశించి వాళ్ళందరితో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా ఎక్కడా కూడా కరప్షన్కు తావు లేకుండా నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా బ్యాంకు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా పడిపోతూ ఉంటే ఆకచెల్లమల ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తూ ఉంటే సంతోషాన్ని కనిపిస్తూ ఉంటే బహుశా తట్టుకోలేని పరిస్థితులకి ప్రతిపక్షం కూడా పోయిన పరిస్థితులు కూడా మనం గమనిస్తూనే ఉండాలి.